కర్రా వచ్చేది. ఎవరు? రే 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 జగనరా, అరే జగనరా, మార్చేందుకు జన హృదయం నే బాగే జన జయ నీ.
ചെയ്തുകില്ല. ఎవర్రా వచ్చేది? ఎవరు? తప్పని నైజం, అడిమనే పుడు తిప్పని రోషం.
వచ్చేది ఎవరు? అడుగుల ఉంటని మహానేత.
ఎవర్రా వచ్చేది? ఎవరు? జగనరా ప్రతి పోరాటం ప్రజల కొరకు తన ప్రతి పయనం
ఎవర్రా వచ్చేది? ఎవరు? జగనన్నరా ప్రతి పోరాటం ప్రజల కొరకు తన ప్రతి పయనం.
ఎలా వచ్చేది? ఎవరు? జగనరా
ప్రభుత్వం ప్రజల కోసమే బ్రతికే వంశము. వచ్చేది ఎవరు? తప్పని నైజం, మడి మనె పుడు తిప్పని రోషం, వేసే ప్రతి అడుగులో
ఉంటని మహానేత నాయకత్వం. వచ్చేది ఎవరు?
రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పొలికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులం మతమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. యువరత్నము నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం, అడుగడుగున అదే లక్ష్యం. ఇది వైఎస్ వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం. వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. వచ్చేది ఎవరు?
విద్యాశాఖలో చాలా రిఫార్మ్స్ చేయడం జరిగినాయి. ముఖ్యంగా జగనన్న దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు నీడు అండ్ మెనీ అదర్ స్కీమ్స్ సార్. మన జిల్లాలు చూస్తే సార్, నాడు నీడు ఫేజ్ వన్లో 581 స్కూల్స్ ఫేజ్ వన్లో సార్ పూర్తి చేయడం జరిగినాయి. సుమారుగా 168 డబ్బు ఖర్చు చేయడం జరిగింది. స్కూల్లో కూడా సార్ 947 స్కూల్స్ శాంక్షన్ చేయడం జరిగినాయి సార్. అరౌండ్ 205 crore రూపీస్ సార్ ఈ పని బేసిక్లీ జరుగుతున్నాయి సార్. సార్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ క్రింద కూడా సార్ ప్రతి స్కూల్లో మౌలిక సదుపాయం ఉండాలి. ఈ ఆలోచనతో అరౌండ్ 1035 స్కూల్స్లో టాయిలెట్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఈ మూడు ఫెసిలిటీస్ బేసిక్లీ శాంక్షన్ చేయడం జరిగినాయి సార్. ఇంకా కాకుండా జిల్లాలో ఫేజ్ 2B క్రింద అంగన్వాడీస్ కూడా సార్, 1-9 అంగన్వాడీస్ కూడా శాంక్షన్ చేయడం జరిగినాయి సార్. ఎవ్రీ చైల్డ్ షెల్ హ్యావ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఈ మంచి ఆలోచనతో కూడా సార్ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2లో జిల్లాలో 1700 IFP ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా 27,000 పిల్లలకి ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగినాయి సార్. సార్, విత్ దిస్ ఆల్ దిస్ ఇనిషియేటివ్స్ వీఆర్ వెరీ హోప్ఫుల్ దాట్ సార్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ట్రైబల్ ఏరియా విల్ ఆల్సో డెవలప్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. యూ హ్యావ్ కమ్ టు ద ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పాడేరు అండ్ యూ హ్యావ్ గ్రేస్ ద ఒకేజన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ఆడియో విజువల్ ఒకటి మనం చూడబోతూ ఉన్నాము. విద్యారంగంలో జగనన్న గారు అధికారములకు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో విద్యారంగం ప్లే చేయాల్సిందిగా గిటా సరికొత్త ప్రపంచం డిజిటల్ చదువుల రెక్కలతో విహంగ వీక్షణం అధునాతన ట్యాబ్లు వారి చేతుల్లో ఇక ప్రపంచం వారి గుప్పెట్లో. ఇది మన పిల్లలకు వారి జగన్మామ ఇచ్చిన కానుక. ఇదివరకు టీచర్స్ చెప్పిన వాటిలో డౌట్స్ ఏమైనా ఉంటే కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలంటే కొంచెం భయం వేసేది, కానీ ఇప్పుడు ఈ ట్యాబ్స్ ఐపీ ప్యానల్స్ వచ్చిన తర్వాత అట్లాంటి డౌట్స్ ఏం లేవు. ఈ యానిమేషన్స్ లెసన్ నిన్న వల్ల ఇంకా క్లియర్ గా అర్థమవుతున్నాయి. డిజిటల్ చదువులే నేటి అవసరమని గుర్తించిన జగనన్న గత ఏడాది దేశంలో ఎక్కడా లేని విధంగా 8వ తరగతి విద్యార్థుల చేతుల్లో ట్యాబులు పెట్టారు. ఇప్పుడు వరుసగా 2వ ఏడాది ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 434,185 మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీకి నేడు తన పుట్టినరోజు సందర్భంగా శ్రీకారం చుడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు. ఒక మాటలో చెప్పాలి అనంటే రేపటి పౌరుల నేటి అవసరం ఈ ట్యాబులు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నారు. 620 crore వ్యయంతో December 21 రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ట్యాబుల పంపిణీ ఒక పండుగే. చదువుకుని నిరుపేదల మన సెరిగిన పాలకుడు జ్ఞాన వీక్షమే ఆది లక్ష్యమని శపథం చేశాడు. గత ఏడాది 686 crore 518,740 ట్యాబులను పంపిణీ చేశారు. 17,500 రూపాయలకు పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు 17,500 రూపాయలు విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి మొత్తంగా 33,000 రూపాయల లబ్ధి. మేము చాలా పేదంటి వారం. మేము ట్యాబ్ కొనాలంటే చాలా కష్టపడే వాళ్ళం. మాకు జగన్ మామయ్య ఫ్రీగా ట్యాబ్స్ ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. 8వ తరగతి విద్యార్థులపై తరగతులకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన ట్యాబులు ఇవి. ఇప్పుడు అందించే ట్యాబుల్లో 11, 12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ సామర్థ్యం పెంచిన జగనన్న ప్రభుత్వం. 8వ తరగతి విద్యార్థులతో పాటు వీరికి చదువులు నేర్పే టీచర్లకు కూడా ట్యాబులన్నీ కూడా పంపిణీ చేస్తా ఉన్నాం. గతంతో పోలిస్తే ట్యాబుల సాంకేతిక సామర్థ్యం పెంచింది ప్రభుత్వం. విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా జువోలింగో యాప్, విద్యార్థుల సందేహాల నివృత్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. గతంలో 64 GB ఇస్తే ఇప్పుడు అది 256 GB పెంపు. సంరక్షణ కోసం రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు. ఈ 2 ఏళ్లలో మొత్తం 1,306 crore రూపాయలతో
9,52,925 ట్యాబులు అందజేత. పేద సామాజిక వర్గాల పిల్లలకు జరుగుతా ఉన్న అన్యాయాన్ని సరిదిద్దుతూ ఎన్నో ముందడుగులు వేశారు. మరోపక్క అన్ని స్థాయిల్లోనూ డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, 45,000 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న 15,500 రూపాయలు విలువైన బైజూస్ కంటెంట్, ఇక 11వ-12వ తరగతులకు కూడా. తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు కంటెంట్ రూపేణా లబ్ధి. మొత్తంగా డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ 2,144 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగనన్న. ఎంతమంది రాజకీయ నాయకులు వస్తుంటారు కానీ మాకు ఓటు హక్కు లేదేమని సార్ మమ్మల్ని పట్టించుకోరు. మీరు మాత్రం నా గురించి మంచిగా ఆలోచించారు సార్. ఇప్పటికే మనబడి నాడు నేడు కింద 11,669 కోట్లతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నారు జగనన్న. మరోపక్క మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేందుకు ఇంగ్లీష్ మీడియం చదువులు, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ చదువులు, టోఫెల్ శిక్షణలకు శ్రీకారం చుట్టారు. ఇలా కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే ఈ 55 నెలల్లోనే 71,017 కోట్లకు పైగా ఖర్చు చేశారు. జగన్ అంటే విజన్, ఫ్యూచర్ జనరేషన్. ఈ 4.5 ఏళ్లలో ఇది పదే పదే నిరూపితమైంది. మన పిల్లలను గ్లోబల్ సిటిజన్లుగా చేసేందుకు ఇది జగనన్న వేస్తున్న రహదారి. ఇక మన పిల్లలు ఏలనున్నారు విశ్వ నగరి. గౌరవనీయులు పాడేరు శాసనసభ్యురాలు కొట్టకల్లి భాగ్యలక్ష్మి గారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై జగన్! జై జగన్! అందరికి నమస్కారం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీర కిషోరం భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని అడియాడినటువంటి ఈ పుణ్యభూమిలో ఈరోజు మనందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం మనందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. సో ఆ విప్లవ వీరుని పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మనందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ మంత్రులకు, గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యు పార్లమెంట్ సభ్యులకు, చైర్మన్లకు, అధికారులకు, మన అభిమాన నాయకుణ్ణి కల్లారా చూడాలని వేలాది మందిగా తరలి వచ్చినటువంటి నా గిరిజన సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలకి కనీస అవసరాలైనటువంటి కూడు గూడు, విద్య, వైద్యం, రవాణా మరియు కమ్యూనికేషన్ వ్యవస్థని మెరుగుపరుస్తూ ఈరోజు మన గిరిజన యొక్క హక్కులను, చట్టాలను కాపాడుతున్నటువంటి మన అభినవ అల్లూరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మా అందరి తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నామన్నా. ఈరోజు ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన గిరిజన ప్రాంతం, నా పాడేరు నియోజకవర్గంలో నిర్వహించే అవకాశం మాకు కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క విజనరీ లీడర్షిప్లో ఈరోజు విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే, ఈరోజు ప్రపంచ దేశాలు విద్యకిస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే, ప్రపంచ దేశాలు వెల్లువెత్తుతున్నటువంటి ప్రశంసలు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆధునిక సాంకేతిక విద్యని ఈరోజు మా గిరిజన
విద్యార్థులకి అందించిస్తున్నటువంటి మీకు మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబ్స్లో ఈరోజు బైజూస్ కంటెంట్ని జోడించి ఈరోజు పేద విద్యార్థులకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు విద్యారంగంలోనే ఎన్నో సంస్కరణలు చేసినటువంటి విద్యా ప్రధాన మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో రిఫార్మ్స్ను తీసుకొని వచ్చారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. అమ్మ ఒడి దగ్గర నుంచి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న ఘోరు ముద్ద, అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా గ్లోబల్ లాంగ్వేజ్గా మనం చెప్పుకున్నటువంటి ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ మీడియంని ఈరోజు మీడియం ఆఫ్ లాంగ్వేజ్గా ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలు కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీని, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్ర ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విద్యారంగంతో పాటు వైద్య రంగంలో అనేక సంస్కరణలు, ఈరోజు ఏదైతే మనకి మన పాడేరు నియోజకవర్గంలోనే 500 కోట్ల రూపాయలతోని ఈరోజు మెడికల్ కాలేజ్ ఇవ్వటంతో పాటు ఇదే చింతపల్లిలో 100 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పుకోవటానికి మేము చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఒకనాడు వైద్యం అంటే అందని ద్రాక్షగా మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉండేది, కానీ ఈరోజు మెరుగైన వైద్యాన్ని ప్రజలకి అందజేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో మీ అందరి సమక్షంలో ఒక విషయాన్ని మేము తెలియజేయాలి. ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళుతూ గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు, నేటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 9వ తారీఖున 2014లో అత్యంత కిరాతకమైన, అత్యంత దారుణమైన బాక్సైడ్ G197ని విశాఖపట్నంలో అనౌన్స్ చేస్తే, ఇదే చింతపల్లిలో డిసెంబర్ 10వ తారీఖున 2015లో ఇదే చింతపల్లిలో వచ్చి గిరిజన పక్షాన నిలబడి గిరిజన మనోభావాలని గౌరవప్రాయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత G197ని రద్దు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. నాడు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అడవి హక్కుల చట్టాన్ని 2005లో తీసుకొని వస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఉదార స్వభావంతో ఈరోజు గిరిజన పక్షాన ఉండి కేవలం నా పాడేరు నియోజకవర్గంలోనే 113,000 మందికి 2,27,000 ఎకరాల భూమిని ఈరోజు హక్కు కల్పించినటువంటి ఏకైక మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇలాగా మీరందరూ కూడా చూసుకుంటే ఈరోజు సామాజిక న్యాయానికి ఒక సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చి ఈరోజు సామాజిక న్యాయం చేయటంలో మీకు మీరే సాటి, మీకు రారు ఎవరు పోటీ. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ సార్ యూఆర్ ద రియల్ అంబాసిడర్ టు ద సోషల్ జస్టిస్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో గిరిజన ప్రాంత ప్రజలకి చేసినటువంటి ఈ మేలుని ఎప్పుడూ మేము మరవం సార్. ఎందుకంటే ఈరోజు మా గిరిజన ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మంచి, ఏ రోజు మాకు ఎవరు కూడా కనీస సౌకర్యాల గురించి ఆలోచించినటువంటి సందర్భం లేవు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏదైతే ఈ వాలంటీర్స్ అండ్ సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శక పరిపాలన అందించడంలో మీరు చూపించినటువంటి చొరవ మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం సార్.
అదే విధంగా ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిజంగా ఒక గొప్ప కార్యక్రమం సార్. ఆ కార్యక్రమంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకి మాత్రమే జవాబుదారీగా ఉండాలని మీరు చెప్పినటువంటి ఆ మాట ఈరోజు నా పరిధిలో ఉన్నటువంటి 97 సచివాలయాలు దాదాపుగా 1000 పైగా గ్రామాలు నేను సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా సార్ మా ప్రాంతానికి సంక్షేమం పరంగా ఓవరాల్గా మనం చూసుకుంటే సార్ మీరు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల రూపంలో 1251 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు పబ్లిక్ యొక్క అకౌంట్లో జమ అవడం జరిగింది సార్. అండ్ అభివృద్ధి పరంగా మనం చూసుకుంటే లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సార్. బికాస్ ఏదైతే ఇదే చింతపల్లి మండలంలో బెన్నవరం పంచాయతీకి సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు ఉంది సార్. దానికి దాదాపుగా 3 పంచాయతీలకి కలిసి వచ్చి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయగలిగితే మా ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషిస్తారని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇదే చింతపల్లి మండలంలో తమ్మెంగుల పంచాయతీలో లక్ష్మీపురం అనే గ్రామం పరిధిలో 2 పంచాయతీలు తమ్మెంగుల అదేవిధంగా కుడుమసారి పంచాయతీ కనెక్టివిటీ పెంచుతూ ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఈ 2 బ్రిడ్జ్ నిర్మాణం చేయగలిగితే మేము చాలా సంతోషిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఏదైతే చాలా ఇంటీరియర్ ప్రాంతమైనటువంటి జీమాడుగుల మండలంలో బంగారుమెట్ట టు పాడేరు మండలం అండ్ చింతగున్నాలు టు జీమాడుగుల అది 2 మండలాలకి కనెక్ట్ చేసినటువంటి రోడ్డు సార్. ఆ రోడ్డుతో పాటు అదేవిధంగా ఒక బీటీ రోడ్డు చింతగున్నాలు ఆఫ్ పాడేరు మండల్ అండ్ గుంజివాడ జీమాడుగుల మండలానికి సంబంధించి కూడా రోడ్డుని మాకు ఏర్పాటు చేయగలిగితే మా ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అండ్ మరొక రోడ్డు బీటీ రోడ్డు నొర్మతి పంచాయతీ నుంచి కోరాపల్లి గ్రామ పంచాయతీకి రోడ్డు ఏదైతే అవసరం ఉందో సార్ ఆ రోడ్డుతో పాటు మరొక 4 రోడ్లు దాదాపుగా 33 కిలోమీటర్లు కవర్ చేసే ఈ రోడ్ ఏదైతే బీటీ రోడ్స్ ఏదైతే ఉన్నాయో సార్ చింతపల్లి మండలానికి సంబంధించి కోరుకొండ టు యగజనబ అదేవిధంగా మరొక బీటీ రోడ్డు జీకే వీధి మండలానికి సంబంధించి సిరిబాల బీటీ రోడ్డు గొల్లపల్లి చామగడ్డ సార్. అదేవిధంగా జీకే వీధికి సంబంధించి బీటీ రోడ్ ఫ్రమ్ సీలేరు భద్రాచలం R&B రోడ్ టు పులిగుప్ప వలసపల్లి రోడ్డు సార్. అదేవిధంగా మరొక రోడ్డు కొయ్యూరు బీటీ రోడ్ ఫ్రమ్ పలకజీడి టు బిల్లలపాలెం ఈదుల బంద వరకు ఈ రోడ్ల నిర్మాణం గనక అదేవిధంగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం గనక మాకు మీ యొక్క సహకారాన్ని అందించగలిగితే మా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్. చివరిగా సార్ ఒక్క మాట మీతో మేమంతా కూడా మనస్ఫూర్తిగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఈ గిరిజన ప్రాంతానికి మీరు చేసినటువంటి మేలు మా ప్రజలు ఎప్పుడు కూడా మరవకుండా విశ్వసనీయత విధేయతతో మేమందరం కూడా ఎప్పుడు మీ వెంటే ఉంటామని ఈ సభ సాక్షిగా మీకు ప్రమాణం చేస్తున్నాం సార్. చివరిగా జగన్ అనే ఒక మంత్రం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అభివృద్ధికి సంక్షేమానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. జగన్ అంటే ఒక ఆశాదీపం, జగన్ అంటే ఒక ఆశాకిరణం, జగన్ అంటే ఒక శక్తి, జగన్ అంటే ఒక భరోసా, జగన్ అంటే ఒక ధైర్యం. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న వెంటే ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై ఆదివాసీ. పాడేరు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ సమయంలో దారామణి అనే ఆదివాసీ బిడ్డ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరియు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
పేదరికం చదువుకు ఆటంకం కాకూడదనే ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా ఎన్నడూ కని విని ఎరగని వినూత్న పథకాలను ప్రభుత్వ విద్యారంగంలోకి తీసుకువచ్చిన పేదల పెన్నిదే ఆశాజ్యోతి. గిరిజన ప్రజల గిరిజన ప్రజల పక్షపాతి, పేద ప్రజల గుండె చప్పుడు మరి ఎవరో కాదు, మాట తప్పని మడమ తిప్పని మా మేనమావయ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా గిరిజన ప్రాంత ప్రజలందరి తరపున మరియు మా గిరిజన విద్యార్థులందరి తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మావయ్య. హ్యాపీ బర్త్డే జగన్ మావయ్య, హ్యాపీ బర్త్డే టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నా పేరు కే దారమణి, నేను జీకే విధి మండలంలో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాను సార్. మా నాన్నగారి పేరు నవకుమార్, మా అమ్మగారి పేరు జమున, మాది లంకపాకలు అనే మారుమూల గ్రామం. మేము మా నాన్నగారు ఒక పేద రైతు కావడం వలన మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడి పడేవాళ్ళు. కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అమ్మఒడి అన్న పథకం ప్రవేశపెట్టి బటన్ నొక్కి నేరుగా మా అమ్మగారి ఖాతాలో 15,000 జమ చేయడం వల్ల నేను ఈరోజు ఇంత చక్కగా చదువుకుంటున్నాను సార్. నేనే కాదు, నాలాగా వేల మంది విద్యార్థులు మీరు పెట్టిన అమ్మఒడి పథకం వల్ల చాలా బాగా చదువుకుంటున్నాం సార్. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒకప్పుడు మా పాఠశాలలు చూస్తే గచ్చులన్నీ పగిలిపోయి, పైకప్పులన్నీ విరిగిపోయి, వర్షం నీరు నేరుగా కారుతుంటే కింద కూర్చొని చదువుకునే పరిస్థితులు మావి సార్. మాకు సరైన నీటి సౌకర్యం ఉండేది కాదు. కానీ మా జగన్ మామయ్య సీఎంగా వచ్చిన తర్వాత మా పాఠశాల రూపురేఖలనే మార్చేశారు. మాకిప్పుడు మా పాఠశాలలు ఎంత బాగా నచ్చుతున్నాయంటే మా పాఠశాలను వదిలి మాకు బయటకు వెళ్ళాలనిపించట్లేదు. మాకు రక్షణగా ప్రహరీ గోడలు ఇచ్చి రంగురంగు పెయింటింగ్లతో మా పాఠశాలను చాలా ఆహ్లాదకరంగా మార్చారు. మా గిరిజన విద్యార్థులందరి తరపున మీకు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎప్పుడు తెలుగు మీడియంకే పరిమితం అని అప్పట్లో అనుకునే వాళ్ళు. కానీ మా మామయ్య గారు సీఎంగా వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ విద్యార్థి కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని ఒక గొప్ప సంకల్పంతో ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా మార్చారు. మా ఊర్లో డబ్బున్న విద్యార్థులందరూ కార్పొరేటివ్ స్కూల్లో చదువుకొని చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకెందుకు రాదు ఇంగ్లీష్ అని నేను చాలా బాధపడేదాన్ని, చాలా నిరుత్సాహపడేదాన్ని. నాకు ఇంగ్లీష్ రాక నేను వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గుపడేదాన్ని. కానీ మా మామయ్య గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ టుడే సరా. దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ నీడ్ ఫర్ ఎ పర్సన్ టు నో ఇంగ్లీష్, టేకింగ్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ గ్రోయింగ్ ఇన్ ఏ మల్టీలింగ్వల్ అండ్ మల్టీకల్చరల్ సొసైటీ వేర్ ఇంగ్లీష్ ఈస్ ద కమ్యూనికేషన్ అండ్ ఇంటలెక్చువల్ కామర్స్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ బ్రాట్ ఫోర్త్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ స్విచ్ టు ఇంగ్లీష్ మీడియం అండ్ మేక్ ఈజీ ట్రాన్సిషన్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఇంట్రడ్యూస్డ్. దీస్ బుక్స్ ఆర్ మేడ్ వెరీ ఈజీ ఫర్ ద స్టూడెంట్ టు అండర్స్టాండ్ ద టాపిక్ అండ్ లర్న్ బెటర్ త్రూ ఇంగ్లీష్. స్టూడెంట్ క్యాన్ బిల్డ్ లాంగ్వేజ్ కేపబిలిటీ, కాంపిటేటివ్నెస్, సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్. కంపీటింగ్ విత్ దిస్ కాపరేటివ్ వరల్డ్ ఆర్ డిప్రైవ్డ్ ట్రైబల్ స్టూడెంట్స్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ టు లర్న్ ఇంగ్లీష్ అండ్ ఫ్లరిష్ సక్సెస్ఫుల్లీ. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ గ్రేట్ ప్రైడ్ ఇన్ థ్యాంకింగ్ యూ సర్ ఫర్ సచ్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సర్. ఒకప్పుడు మా పాఠశాలలో మేము పాఠశాల వేసవి రోజుల సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం రోజునే స్కూల్కి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పాఠశాలకు వెళ్ళినా మాకు
పుస్తకాలు ఇచ్చేవారు కాదు, యూనిఫామ్ అందేది కాదు. కానీ మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాకు పాఠశాల ప్రారంభం రోజునే నాణ్యమైన బ్యాగ్, జగనన్న విద్యా కానుక కిట్లు అనే పథకం ద్వారా ఒక నాణ్యమైన బ్యాగ్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, మూడు జతల యూనిఫామ్, ఒక డిక్షనరీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన ఘనత మా జగన్ మామయ్య గారికే దక్కుతుంది. ప్రభుత్వం, ప్రైవేటు, పేద, డబ్బున్నవారు అనే తారతమ్యాలు లేకుండా మా ప్రభుత్వ గిరిజన విద్యార్థులందరినీ ఉంచిన ఘనత మా మామయ్య గారికే దక్కుతుంది. అలాగే ఒక కూతురి బాధ్యత అంటే ఒక తల్లి చూసుకుంటుంది, కానీ మా మామయ్య గారు మా అందరి బాధ్యతగా మాకు స్వచ్ఛ అనే కార్యక్రమంలో ప్రతి నెల క్రమం తప్పకుండా శానిటరీ నాప్కిన్స్ ఇచ్చి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీకు మా గిరిజన బిడ్డలు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం మామయ్య. ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్ద అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ విద్యార్థికి పౌష్టికాహారం లభించాలని ఒక మంచి మెనూని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే విద్యార్థి రోజు ఒకే మెనూ తింటే వాళ్ళకి తినడానికి ఇష్టం ఉండదనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతిరోజు మాకు రకరకాల ఆకర్షణీయమైన ఆహారాన్ని అందించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, మీ వల్ల మా విద్యార్థులందరం చాలా ఆరోగ్యంగా ఉండి మేము చాలా బాగా చదువుకోగలుగుతున్నాము. మాకు ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్బి టెస్టులు జరుగుతాయి. ఆ హెచ్బి టెస్ట్లలో నాకు 12.8% ఉంది. దీనికి కారణం మీరు అందించిన పౌష్టికాహారమే మామయ్య. అలాగే మా పాఠశాలలో ఎనిమియా వ్యాధితో ఇద్దరు విద్యార్థులు బాధపడుతుండేవారు, కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి వాళ్ళు అదనంగా పౌష్టికాహారం తీసుకొని ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య, మీకు వేవేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పాఠశాలలో విద్యార్థులందరూ చాలా బాగా చదువుకుంటున్నాం. మాకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం వల్ల ఒకవైపు తెలుగు మరొక వైపు ఇంగ్లీష్ ఉండడం వల్ల మాకు ఇంగ్లీష్ రాకపోయినా మేము తెలుగులో చదివి బాగా అర్థం చేసుకోగలుగుతున్నాము. మాకు మా పల్లెటూరు గ్రామాల్లో కరెంటు ఉండడమే ఒక గొప్ప విషయం. అలాంటి మాకు మా చేతులలో నాణ్యమైన ట్యాబ్లు, మా పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను ఇచ్చి మాకు ఎంతో సహాయం చేశారు మామయ్య. అలాగే ఎంతగానో ఉపయోగపడ్డాయి. మాకు లెసన్స్ మా టీచర్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోయినా మేము ట్యాబ్లలో చూసి ఇంకా బాగా నేర్చుకోగలిగాం. అలాగే ఇక్కడ పరీక్షలు ఉండడం వల్ల మేము ప్రతి లెవెల్లో పరీక్షలు అటెంప్ట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎంత చదువుతున్నామన్నది మాకు బాగా తెలిసేది. మీకు మా గిరిజన విద్యార్థులందరినీ ఇంత బాగా చూసుకుంటున్నందుకు మీకు మేము అందరం రుణపడి ఉండిపోతాం మామయ్య. ఒకప్పుడు టాపర్స్ వచ్చినా కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు. మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జగనన్న అని ముత్యాలు అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క టాపర్ విద్యార్థిని గుర్తించి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను సత్కరించడం మాకు చాలా ఆనందంగా ఉంది మామయ్య. మేము కూడా వాళ్ళని చూస్తుంటే మేము బాగా చదివి మా మామయ్య గారి చేతిలో ఆని ముత్యాలు అవ్వాలనే ఒక గొప్ప ఆశ ఆకాంక్ష మాలో కలిగింది. పేద విద్యార్థులందరినీ ఒక బాగా చదివించి ఇంత బాగా చూసుకుంటున్నారు కదా మామయ్య. మాకు మేము బాగా చదువుకొని ఇంకో 20 ఏళ్ళ తర్వాత మాకు మంచి జాబ్ వచ్చేదాకా మీరే మాకు సీఎం గా రావాలని నేను కోరుకుంటున్నాను మామయ్య. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. నా గిరిపుత్రుల స్వచ్ఛమైన మనసుల మధ్య నాకు కొండంత అండగా నిలబడే అడవి తల్లి బిడ్డల మధ్య, పేదల బిడ్డల బంగారు భవిష్యత్ కోసం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి జరుగుతూ ఉంది. ఈ మంచి కార్యక్రమం నా పుట్టినరోజున మీ అందరి ఆశస్సులు కోరుతూ మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య, ఇంతటి ఆప్యాయతల మధ్య జరుపుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా చిట్టి తల్లులు, చిట్టి పిల్లల మధ్య నా అక్కలు నా చెల్లెమ్మల మధ్య, అవ్వ తాతల మధ్య, సోదరులు స్నేహితుల మధ్య ఈ కార్యక్రమం జరుపుకుంటూ మీ అందరి ప్రేమానురాగాలకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా ఎదుట ఉన్న ఈ పిల్లలంతా ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్. వీరంతా కూడా మన వెలుగులు, వీరంతా మన తర్వాత కూడా, మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్, మన వారసులు వీరంతా. వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి, ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ ఈ 55 నెలలు ప్రతి అడుగు కూడా అధికారం లేకొచ్చిన వెంటనే ఈ 55 నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. అందులో భాగంగానే వరుసగా 2వ ఏడాది ఈ రోజున గవర్నమెంట్ బడులల్లో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలాన్ని కూడా సందర్శిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మరో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు మనం ఇచ్చే ఈ ట్యాబులు కేవలం ట్యాబులు మాత్రమే కావు, ప్రతి చెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, ప్రతి అక్కకు ఒక మంచి తమ్ముడిగా, ప్రతి పిల్లాడికి ప్రతి పాపకు ఒక మంచి
మేనమా మగ. మన పిల్లల మీద, మన పేద కుటుంబాల మీద మమకారంతో తరతరాల పేదరికం సంకెళ్ళు తెంచేందుకు, భవిష్యత్తును మార్చేందుకు తీసుకువస్తా ఉన్న అనేక గొప్ప మార్పుల్లో ఈ ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా ఒక గొప్ప మార్పుగా రాబోయే దశాబ్ద కాలంలో నిలిచిపోతుంది. ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 435,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు నా రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 518,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబుల ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరీ ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా, పూర్తిగా అర్థమయ్యేట్టుగా, కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కీస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా, సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు. మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే, లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే, రెండు చోట్ల వాళ్ళు రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ట్యాబుల విషయానికి వస్తే, ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, దీనివల్ల పిల్లలు పాఠాలు, లెర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలు ఏం చూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్లకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు, దీని మార్కెట్ విలువ నెట్లేకి వెళ్ళి చూస్తే, ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి దీని మార్కెట్ విలువ 17,500 రూపాయలు. ఈ 17,500 రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్, ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను
కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 15,000 రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. అలాంటి 15,000 రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 8వ తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల 33,000 రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అనంటే కారణం, నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్1గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేనమామగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకవైపున ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమం ఒకవైపున చేస్తూనే మరోవైపున ప్రతి స్కూల్లో కూడా 6వ తరగతి నుంచి పైబడిన ప్రతి క్లాస్ రూమును కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమానికి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. నాడు నేడు పూర్తి చేసుకున్న 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ISPs అంటే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి క్లాస్ రూమును కూడా 6వ తరగతి నుంచి ఆ పై చిరుకు క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే నాడు నేడు మొదటి ఫేజ్ పూర్తి చేసుకున్న 15,715 స్కూళ్లలో 6వ తరగతి ఆ పైన ఉన్న తరగతుల్లో ఇప్పటికే 30,213 క్లాస్ రూమ్లలో ఇప్పటికే ISPs పెట్టి క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటైజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగానే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా ఉన్న ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ తీసుకొని వచ్చి అక్కడ కూడా టీవీలు స్మార్ట్ టీవీలు ఆర్గనైజ్ చేసి దాదాపుగా 10,038 స్మార్ట్ టీవీలు కూడా పంపించడం జరిగింది. ఈ ISPs పెట్టడం కోసం క్లాస్ రూమ్లన్నీ డిజిటైజ్ చేయడం కోసం చేస్తూ ఉన్న ఖర్చు చేసిన ఖర్చు మొదటి ఫేజ్లో 427 కోట్ల రూపాయలు. నాడు నేడు 2వ దఫా పనులు ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి రాకమునుపు అడిగా ఎన్ని రోజులు పడుతుంది, 2వ దఫా కింద నాడు నేడు పనులు ఏదైతే మనం పూర్తి చేసి అక్కడ ISPs ప్యానెల్స్ బిగించి 6వ తరగతి నుంచి ఆ పై చిరుకు క్లాస్ రూమ్లలో అన్నీ కూడా డిజిటైజ్ చేసి ఆ ISPs ప్యానెల్స్ బిగించడానికి అని చెప్పి అక్షరాల మరో 31,884 క్లాస్ రూమ్లు 6వ తరగతి ఆ పై చిలుకు ఇవన్నీ కూడా డిజిటైజ్ అయిపోయి ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ISPs వచ్చి పూర్తిగా 62,097 క్లాస్ రూములు మొత్తంగా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం 30వ తారీఖు కల్లా పూర్తిగా అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే మరో నెలలో నేనైతే అడిగా ఈరోజు నా పుట్టినరోజు నాటికి అది కూడా పూర్తి చేసే కార్యక్రమం జరగాలి అని చెప్పి డిపార్ట్మెంట్కు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు టార్గెట్ ఇచ్చాం. కానీ అన్ఫార్చునేట్గా ఆ టార్గెట్ ఇంకా పూర్తి చేయలేకపోతా ఉన్నాం. 30వ తారీఖు దాకా వాళ్ళు టైం అడిగారు, ఆ టయానికల్లా మొత్తంగా మన రాష్ట్రంలో 6వ తరగతి ఆ పై చిలుకు ఉన్న క్లాస్ రూమ్లన్నీ అక్షరాల 62,097 క్లాస్ రూమ్ల అన్నీ కూడా పూర్తిగా డిజిటైజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రతి ISPs బిగించడమే కాకుండా ఈ క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా SD కార్డులు
ఆండ్రాయిడ్ బాక్సులు, వీటి అన్నిటితో పాటు ఈ ఐఎఫ్బి ప్యానల్స్ ఎక్కడైతే బిగించున్నారో, డిజిటలైజ్ చేసిన ఉన్నాయో, దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉండే. అంటే దాని అర్థం పిల్లలు బైజూస్ కంటెంట్తో కూడిన పాఠాలు క్లాస్ రూమ్లలో నేర్పుతారు, ఇవే క్లాస్ రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళకున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి. కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు, అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు ఐఎఫ్పీలో స్కూల్లో టీచర్లు చెప్తారు, అవే పాఠాలు అదే బైజూస్ కంటెంటు ట్యాబ్స్లో కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు, ఈ పాఠాలు ఉన్నప్పుడు, ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఆ ఫిజిక్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బయాలజీ కానీ, ఆ మ్యాథ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ, పిల్లలెవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి, ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చెప్తారు అన్న డౌట్ కూడా ప్రతి పిల్లాడి మెదడులోనూ ఉంటుంది, తల్లిదండ్రుల మెదడులోనూ కూడా ఉంటుంది. అందుకనే ఈసారి పిల్లలకి ఇచ్చే ఈ ఐప్యాడ్లలో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్, ఇది కూడా ఒక యాప్గా పిల్లలకు అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. దీన్ని వాడుకొని పిల్లలకు ఏ డౌట్ ఉన్నా కూడా, చెప్పినా కూడా లేదా టైప్ కొట్టినా కూడా, డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా అవుతాయి. క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ ట్యాబులలో ఏమున్నాయి, ఆ ట్యాబులు ఇంకా ఎలా బలపరచాలి, పిల్లలకు ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, ఆ పిల్లలకైతే వాళ్ళ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ది యాప్ ఈ బాట్లేకి కూడా తీసుకొచ్చి దీని ద్వారా పిల్లలు చెబితే చాలు, టైప్ కొట్టినా చాలు, సమాధానాలు పిల్లలకు అర్థమయ్యేట్టుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంకా బెటర్గా, ఇంకా పెరగాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలను సైతం నేర్చుకునేదానికి వీలుగా కూడా డియోలింగో యాప్ అనేది కూడా ఇవాళ ఇస్తా ఉన్న ట్యాబ్స్లో దాన్ని కూడా ఒక యాప్గా కూడా చేర్చడం జరిగింది. దానివల్ల కూడా పిల్లలు ఇంకా ఇతర విదేశీ భాషలు కూడా నేర్చుకునే పరిస్థితి, అవకాశం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈరోజు పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబు నిరంతరం ఆ పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా, ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా, అండగా నిలబడుతూ వారి ప్రయాణంలో వారికి అన్ని రకాలుగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే మరో ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ పిల్లలు నేను ఇవాళ చూస్తూ ఉన్న ఈ పిల్లల్ని ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది, దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది, నేను చూస్తూ ఉన్నది, నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా.
దానికోసమే ప్రాథమిక స్థాయి నుంచే అంటే మూడో తరగతి నుంచే మన పిల్లలకందరికీ కూడా తర్ఫీదు ఇచ్చి టోఫుల్ పరీక్షకు కూడా మన పిల్లలందరినీ కూడా సిద్ధం చేసేలా అమెరికాకు చెందిన టోఫుల్ నిర్వహణ సంస్థ ఈటీఎస్తో అంటే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్తో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు టోఫుల్ను ఒక సబ్జెక్టుగా ఒక పీరియడ్గా దానికి ఒక పీరియడ్ కేటాయిస్తూ టోఫుల్ను మూడవ తరగతి నుంచే తర్ఫీది ఇచ్చేట్టుగా ప్రతి క్లాస్లోనూ మూడవ తరగతి నుంచి ప్రతి అడుగులోనూ కూడా ఒక పీరియడ్గా దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తూ దాన్ని ఒక సబ్జెక్టుగా ట్రీట్ చేస్తూ ఈరోజు టోఫుల్ను కూడా మన కరికులంలోకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, 20 సంవత్సరాల కింద తర్వాత మరో 15 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, దాన్ని ఎంత వేగంగా మారుతా ఉన్నాయి ఈ పరిస్థితులు, వేగంగా మారుతా ఉన్నాయి ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా వేగంగా అడుగులు ముందుకు వేయకపోతే, ఈరోజు అందరూ కూడా అంటా ఉన్నారు టెక్నాలజీ మారుతా ఉంది, అడ్వెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు గొప్పగా ఎక్కువగా ఈరోజు మన బతుకుల్లోకి వస్తూ ఉంది, మన జీవితాల్లోకి వస్తూ ఉంది. రానున్న 20 సంవత్సరాలలో ఇవాళ ఉన్న ఈ ఉద్యోగాలు, ఇవాళ మనం చేస్తూ ఉన్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంది, ఆ రకంగా టెక్నాలజీ కూడా పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలందరూ కూడా భవిష్యత్ అవసరాలను కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే విధంగా ఆ పిల్లల కోసం ఒక సబ్జెక్ట్ 8వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. రేపు సంవత్సరం నుంచి ఆ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసేందుకు అడుగులు వేగంగా పడతా ఉన్నాయి. ఆ సబ్జెక్టులో మనం ఇంట్రడ్యూస్ చేసే ఆ సబ్జెక్ట్ ఫ్యూచర్ స్కిల్స్ అనే ఒక సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేసి అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెటావర్సు, డేటా అనలిటిక్సు, రోబోటిక్సు, సైబర్ సెక్యూరిటీ, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పిల్లలకు పరిచయం చేసేలా, ఇటువంటి అంశాలలో కూడా పిల్లలకు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఇంజనీరింగు, ఇక్కడి నుంచి వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ ఉద్యోగాలు రావాలి అని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నింటిలో కూడా తర్ఫీదు అయితే తప్పనిచ్చి, ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా తెలుసుకుంటే తప్పనిచ్చి జీవితాలలో స్థిరపడలేని పరిస్థితి ఉంటుంది. మరో 15 సంవత్సరాలు తర్వాత చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే, అందుకనే మన పిల్లలకందరికీ కూడా ఇటువంటి సబ్జెక్టులన్నీ కూడా పరిచయం చేసేలా, వారిని పోటీ ప్రపంచంలో గట్టిగా నిలబడేలా ఒక మంచి సంకల్పంతో ఫ్యూచర్ స్కిల్స్ అనే సబ్జెక్టును కూడా రేపు సంవత్సరం నుంచి తీసుకువస్తా ఉన్నామని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దీనికి సంబంధించిన సంబంధిత ట్యూటర్ల నియామకం కూడా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి. ఇటువంటి సబ్జెక్టులను టీచ్ చేయడం ఎలా, టీచ్ చేయడానికి ఎలాంటి ట్యూటర్లు కావాలి అనే విషయంగా కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి, ఆలోచనలు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు సంవత్సరం ఈ సబ్జెక్టు కూడా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. విద్యారంగంలో మన పిల్లలకు మనసులో పెట్టుకొని ఆ పిల్లలను ఇంకా గొప్పగా చూసుకునే దానికోసం, గొప్పగా భావి ప్రపంచంలో మన పిల్లలు నిలబడాలి అని చెప్పి ఆరాటంతో పిల్లల కోసం తీసుకొస్తా ఉన్న మరో గొప్ప మార్పు రాబోయే రోజుల్లో ఐబీ సిలబస్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉన్న మన పిల్లలు నేరుగా విదేశీ విద్యాసంస్థల్లో సైతం ప్రవేశం పొందడంతో పాటు
ప్రపంచంలో ఎక్కడైనా కూడా సులభంగా వారికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేలా సాధించేలా పిల్లల కోసం ఐబీ సిలబస్ ఎంతో తోడ్పడుతుంది. దీనికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఐబీతోనూ స్టేట్ గవర్నమెంటు ఈ రెండు కలిసి కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాయని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరు ఐబీ సిలబస్, ఐబీఎన్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి కూడా పనిచేస్తూ కరికులంలో మార్పులు తీసుకొస్తూ ఐబీ సర్టిఫికేషన్ తీసుకొచ్చే దిశగా అడుగులు వేగంగా పడతా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లల ట్యాబుల మీద కానివ్వండి, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన బడులన్నీ ఎలా ఉన్నాయి, గతంలో మన బడులన్నీ ఎలా ఉన్నాయి, ఈ 55 నెలల మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బడులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన గవర్నమెంట్ బడిలో పిల్లలకి ఇచ్చే ట్యాబులు కానివ్వండి, నాడు నేడుతో వారి బడుల బాగు మీద పెట్టే మనసు కానివ్వండి, పిల్లలకిచ్చే జగనన్న విద్యా కానుక మీద పెడతా ఉన్న ఆరాటం కానివ్వండి, జగనన్న గోరు ముద్ద మీద చూపిస్తా ఉన్న ధ్యాస కానివ్వండి, పిల్లలను బడికి పంపించాలి, ఆ తల్లులు పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లుల కోసం ఆలోచనలు చేస్తూ తీసుకొచ్చిన వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కానివ్వండి, పిల్లల కోసం ఆలోచన చేస్తూ తెలుగు మీడియం అయితే కనుక తెలుగు మీడియం బడులన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం తీసుకుని రానివ్వడం కానివ్వండి, పిల్లలకు సులభంగా అర్థమయ్యేదానికోసం ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు ఉండేట్టుగా బైలింగ్వల్ టెక్నివ్వండి. ఈరోజు ప్రైవేట్ బడులల్లో పెద్దవాళ్ళు మాత్రమే, శ్రీమంతులు మాత్రమే కొనుగోలు చేసి ఏకంగా 15,000 రూపాయలు సంవత్సరానికి పెడితే తప్ప అందుబాటులోకి రాని బైజూస్ కంటెంట్ను ఈరోజు మన బడులల్లో మన పిల్లలకు ఇవ్వటం కానివ్వండి. 6వ తరగతి నుంచి గవర్నమెంట్ బడులల్లో ఉన్న ప్రతి క్లాస్ రూము, 6వ తరగతి నుంచి పైన ప్రతి క్లాస్ రూము కూడా డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఐఎఫ్పి ప్యానల్స్ను పెట్టడమైతేనేమి, ప్రతి క్లాస్ రూమ్ను డిజిటైజ్ చేయడమైతేనేమి, డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడమైతేనేమి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు, ఇంగ్లీష్ మీడియం ఒకటే కాకుండా సరిపోదు అని సిబిఎస్ఈతో మొదలుపెట్టి ఐబీ వరకు మన బడుల్లో జరుగుతూ ఉన్న ప్రయాణం కానివ్వండి. మన పిల్లలందరూ కూడా ప్రపంచంలో ఎదగాలి, ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోఫల్ను తీసుకొచ్చి 3వ తరగతి నుంచే మన బడుల్లో ఒక పీరియడ్గా దాన్ని తీసుకొచ్చి, ఒక సబ్జెక్టుగా దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పాకులాడుతూ ఉన్న ఒక మంచి ఆలోచనలు కానివ్వండి. మీరే గమనించండి, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల పరిపాలనలో, ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో, ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ బడుల కంటే మెరుగ్గా ఉంటాయన్న నానుడి పోయి ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి ఈరోజు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ వేదికపై నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ కావడంతో ప్రైవేట్ బడులు ఈరోజు పోటీ పడతా ఉన్నాయి.
ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ప్రతి పిల్లాడి చేతిలోనూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ట్యాబులు కనిపించేసరికి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు కూడా ఈరోజు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం. గవర్నమెంట్ ఈ స్పీడ్ను చూసి ప్రైవేట్ స్కూళ్ళు కూడా పోటీ పడే పరిస్థితులకు వచ్చాయి. గవర్నమెంట్ బడులలో ఉన్న టెక్స్ట్ బుక్లు ఒకవైపు ఒక పేజు తెలుగు మీడియం, ఒక పేజీ తెలుగులో ఉంటే మరో పేజీ ఇంగ్లీష్లో మరో పేజ్ ఉంటుంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, బైజూస్ కంటెంట్, వీటి అన్నింటితోనూ మారుతా ఉన్న నాడు నేడుతో మారుతా ఉన్న స్కూళ్ళు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల ఈ పరిపాలనలో, మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏ పథకమైనా సరే, ఇలా ఏ పథకం మీదైనా సరే మనం పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, ఈరోజు కొందరు గిట్టని వాళ్ళందరూ కూడా అంటారు జగన్ దుబారాగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాడు అని చెప్పి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను జగన్ దుబారాగా కాదు ఖర్చు పెడతా ఉన్నది. జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అంటే పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా, జగన్ ఖర్చు పెడతా ఉన్న ప్రతి రూపాయి కూడా రేపటి భవిష్యత్ మీద పెడతా ఉన్నాడు జగన్ ఈ ఖర్చు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి, వాళ్ళ భవిష్యత్ మారుతుంది. వాళ్ళ జీవితాలు భవిష్యత్ మారినప్పుడు పేదరికం ఆటోమేటిక్గా పక్కకు పోయే పరిస్థితి కూడా వస్తుంది అని మీ జగన్ గట్టిగా నమ్మాడు కాబట్టి అడుగులు ఇంత వేగంగా పడతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా పేద పిల్లల చదువుల మీద దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా పెట్టినంత దృష్టి పెట్టిన ప్రభుత్వం, పేద తల్లిదండ్రుల తరపున వారి బిడ్డల భవిష్యత్ కోసం ఈ మార్పులు తీసుకువస్తున్న మనందరి ప్రభుత్వం మీద మీరే చూస్తూ ఉన్నారు దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో మీరే చూస్తూ ఉన్నారు. మంచి చేస్తూ ఉన్నాడు మీ జగన్, పేదరికం నుంచి బయటికి లాగాలి కుటుంబాలను, పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాట పడతా ఉన్నాడు మీ జగన్. మంచి చేస్తూ ఉన్న మీ జగన్ మీద దుర్బుద్ధితో దురుద్దేశాలతో ఎలాంటి బురద పూస్తున్నారో కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరంతా కూడా ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఎంతగా దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అనంటే పేద పిల్లలకు ట్యాబులు ఇవ్వనే ఇవ్వకూడదట. పేద పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తూ ఉంటే ట్యాబులు ఇవ్వనే కూడదట. పిల్లలు చెడిపోతున్నారట. మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెబుతా ఉంటా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో వీడియోలు చూస్తున్నారట, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట, చెడిపోతున్నారట. పిల్లలకు ట్యాబులు అని నన్ను ప్రతిరోజు పనిగట్టుకొని నా మీద విమర్శలు చేస్తూ ఉన్న వీళ్ళ పత్రికల్లో రాశారు,
ఇదిగో ఈ పత్రిక. ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి. గాడి తప్పుతున్న బైజూస్ ట్యాబ్ చదువులు, ఇతర వీడియోలు, ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు, వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్ళు, అయినా వాడాల్సిందేని అంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా, పేపర్ పట్టిన పీడ. దీన్ని ఈనాడు అంటారు, అంటున్నా చ. నేను ఆ పత్రికా యాజమాన్యాన్ని, ఆ పత్రికను సమర్థించే రాజకీయ పార్టీలను, వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడా. ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా. ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెప్తా ఉన్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్క కండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ పిల్లలేమో, మీ మనవళ్ళ చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, మీ పిల్లలు మీ మనవళ్ళ చేతుల్లో ల్యాప్టాపులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు, ల్యాప్టాప్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లున్నా చెడిపోరు, మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు, మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లున్నా చెడిపోరు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లుంటే చెడిపోతారు, ట్యాబులుంటే చెడిపోతారు, ల్యాప్టాప్లుంటే చెడిపోతారు. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి, మీ మనవళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువులే చదవాలి, కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు, ఇంగ్లీష్ చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బండ్లకే పోవాలి. ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రపంచంతో, ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఒకటే ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు మీరంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నిన్నైతే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే చంద్రబాబు నాయుడు, వీరంతా కూడా ఒకవైపునేమో జగన్ ఫోటో చూపిస్తారు, జగన్కు 10 తలకాయలు ఇట్లా ఉన్నట్టుగా చూపిస్తారు, చూపించి రాష్ట్రమంతా అప్పులు పాలు అయిపోయింది అని చెప్పి రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అని అంటారు, మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి, ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన
ఏమో ఆరు పథకాలు ఏంటని ఆరు కాదు కాదా ఆయన ఆరు పథకాల ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆయన ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు. వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ. మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో 2014 నుంచి 2019 దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ 5, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు. ఆ రోజుల్లో 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. రైతులను మోసం చేశారు, ఎగ్గొట్టారు. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు, వాళ్ళను మోసం చేశారు. అక్క చెల్లెమ్మను వాళ్ళను అన్యాయం చేశాడు. ఇంటింటికి జాబ్ ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి. ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు, అంటే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు. ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపాన పోల. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 దాకా ఎవరిని వదలుకోకుండా, అవ్వ తాతలను వదలలేదు, రైతులను వదలలేదు, పిల్లలను వదలలేదు, అక్క చెల్లెమ్మలను వదలలేదు, అందరినీ కూడా మోసం చేశారు. చివరికి ఆ మేనిఫెస్టో, ఆ ఎన్నికల ప్రణాళిక, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే, కనిపించేట్టుగా అది అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ బిడ్డ పరిపాలన ఎన్నికల ప్రణాళికను ఒక భగవద్గీతగాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 99.5% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి నిలబడతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ఈ 55 నెలల పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా 2,40,000 కోట్ల రూపాయలు, మామూలుగా కాదు 2,40,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇలా బటన్లు ఎలా నొక్కగలుగుతా ఉన్నాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,40,000 పంపించగలిగాడు. మరి గతంలో పాలన చేసిన వాళ్ళు ఎందుకు మీ బిడ్డలా చెయ్యలేకపోయారు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పులు కూడా చూస్తే, అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, అప్పులు కూడా చూస్తే అప్పుల్లో పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువే. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా, అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో తక్కువ. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం, అప్పట్లో ఒక గజదొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి,
ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్ దాకా, స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రేడ్ దాకా, ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, తినుకోవడము. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఎందుకు జరగలేదు, ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఈ మాదిరిగా? మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు? నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో హాస్పిటళ్లు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో వ్యవసాయం మారుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో గ్రామాలన్నీ కూడా మారి ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయం వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి ఇంటికి వచ్చి 1వ తేదీన సెలవు దినమైనా కూడా 1వ తేదీ పొద్దున్నే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ అవ్వా తాతల చేతుల్లో పెన్షన్ వాలంటీర్లు ఎలా పెట్టగలుగుతా ఉన్నారు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ బురద జల్లుతారు, ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు, ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎవరైతే మీకు మంచి చేశారో ఆ మంచి చేసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ మీ కళ్ళ ముందర నిలబడి గట్టిగా మీ కళ్ళల్లో చూసి చెప్పగలుగుతా ఉన్నాడు, మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా ఒక టీవీ ఫైవ్, ఒక అరడజన్ టీవీ ఛానళ్ళు తోడుగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు అండ మీ బిడ్డకు ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునింది ఎవరిని అని అంటే పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మరొకరిని నమ్ముకోలేదు. కాబట్టి దయచేసి మోసపోకండి అని అడుగుతా ఉన్నా. మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి అని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా అండగా మీరే నిలబడండి అని మాత్రమే కోరుతా ఉన్నా. ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే మళ్ళీ మోసం చేసేందుకు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తాము అని అంటారు. జగన్ ట్యాబే ఇచ్చాడు, మేము ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని అంటారు. జగన్ ఇంతే ఇచ్చాడు, మేము ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని కూడా చెప్తారు. కానీ దయచేసి మోసపోవద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముందుకు జరిగిస్తూ ఇక ప్రారంభించుతాం. అదేవిధంగా కాసేపటి కిందట నా చెల్లెమ్మ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ అడిగింది. బీటీ రోడ్ల విషయంలో అయితేనేమి, శాంక్షన్ బ్రిడ్జెస్ విషయంలో అయితేనేమి, నా చెల్లెమ్మ అడిగినటువన్నీ కూడా సానుకూలంగా తీసుకుని ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన శాంక్షన్ చేయడమే కాకుండా అడుగులు వేగంగా వేయిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒకసారి
ట్రైబల్ ప్రాంతాన్ని ఒకసారి చూసినట్టయితే నిజంగా ఆశ్చర్యం కలిగించే మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా సాలూరులో ఒక ట్రైబల్ యూనివర్సిటీ వేగంగా కట్టడాలు కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్వతీపురం, పాడేరు, నర్సీపట్నంలో 3 మెడికల్ కాలేజీలు ఇక్కడే వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, పార్వతీపురం, రొంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాలల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేగంగా కన్స్ట్రక్షన్లో కనిపిస్తూ ఉన్నాయి. కురుపంలో ఒక ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కనిపిస్తూ ఉంది, వేగంగా కడతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా గతంలో లేనివి, కేవలం ఈ 55 నెలల్లో మీ బిడ్డ హయాంలో మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పి మరొక్కసారి గుర్తుకు పెట్టుకోమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు, తల్లి విజయం మగలు కన్న శిఖరం, తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం. జన్మించిన రోజు, ఒక తేజం ఉదయించిన రోజు, ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు, ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు, తల్లి విజయం మగలు కన్న శిఖరం, తండ్రి రాజన్న ఆశయాల సన్మార్గం. ధర్మ పాలకుల పాలనకు పాడింది చరమగీతం.
చరిత నీ పయనం ఒక ఘనత నువ్వేలే మా భవిత నువ్వు నిండు నూరేళ్ళు చల్లగుండయా నీ చరణం ఒక చరిత నీ పయనం ఒక ఘనత నువ్వేలే మా భవిత జగనన్న మహిళలపై జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చిన నీకు మా మహిళా లోకం ఎప్పటికీ రుణపడుంటుంది. తండ్రి మాటను నెరవేర్చుటలో రాముడి తన మార్గం ఆ మార్గం ఎన్ని కష్టాలు పెట్టినా విడువల సంకల్పం నమ్ముకున్న ప్రతి వారి కళ్ళలో నింపెను ఆనందం ప్రతి ఇంటి గడప కీర్తించుకున్నది జగనుడి సంక్షేమం అవినీతి సంహారం జరుపుట కొరకు సకల జనులు సౌఖ్యం కుంటుటకు నీ మగళ్ళపై నేడే పుట్టాడు పుట్టినరోజు జగనన్న పుట్టినరోజు జన్మించిన రోజు ఒక తేజం ఉదయించిన రోజు ఒక ధైర్యం ధరణిచ్చిన రోజు ఒక శౌర్యం భూమికొచ్చిన రోజు నీ పయనం ఒక ఘనత.